హాయ్ అండి, హలో, నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు మనం మిర్చి బజ్జీలు చేసుకుందామండి. అదేనండి, మిరపకాయ బజ్జీలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒకలా పిలుచుకుంటారు కదా, చేసుకుందామా అండి. అలాగే నేను మీకు ముందే చెప్తున్నాను, వెరైటీగా నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? మనం మిరపకాయ బజ్జీలు చేసుకుందామండి. అలాగే మిర్చిలు కూడా అంటారు ఇక్కడ. దానికోసం కావాల్సిన పదార్థాలండి, ఇవన్నీ పల్లీలండి. అంటే మనం మిరపకాయ బజ్జీలు వేసేసుకున్న తర్వాత అందులో ఫిల్ చేసుకోవడానికండి. ఇవన్నీ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, అలానే లెమన్ అండి. అలాగే మళ్ళీ పచ్చిమిర్చి ఇగోండి కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ మీకు ఎట్లా కట్ చేసుకున్నాను కట్ చేసి చూపిస్తాను. అలానే శనగపిండి అండి, కారం, ఉప్పు, పసుపు, వాము, అలాగే బేకింగ్ సోడా, అలాగే బియ్యపిండి అండి. ఇవన్నీ ఇప్పుడు ఎలాగ మిక్స్ చేసుకుంటానో చూపిస్తాను మీకు. ఇవ్వండి, ఫస్ట్ మిరపకాయలని ఇలాగ పొడుగ్గా మధ్యలోకి చీల్చుకొని ఇందులో ఉన్న గింజలు తీసేసి ఇవ్వండి తీసేసి తీసిన దానిలో, అంటే గింజలు ఉంచుకోవచ్చండి, ఒక్కొక్కరు కారం తిన్నారు కదా, ఆ కారం తినని వాళ్ళ కోసం నేను గింజలు తీసేసాను. అలాగే మా పిల్లలు కూడా తిన్నారు కారం. అందులో మనం ఇలా ఉప్పు రుద్దుకోవాలండి. ఉప్పు రుద్దుకుంటే మనకి మిర్చి బజ్జీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోండి ఉప్పు మొత్తం ఇలా రుద్దుకోవాలి. ఇంకోండి అలానే ఇవన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను, ఉప్పు రుద్ది పెట్టుకున్నాను. ఇంకోండి అన్నీ, అలాగే ఇప్పుడు పిండి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగేనండి, ఈ కప్తో ఒక 3 కప్స్ నేను శనగపిండి తీసుకుంటానండి. వట్టి శనగపిండితో కూడా చేసుకోవచ్చు కానండి, అది క్రిస్పీగా ఉండవు, కొంచెం మెత్తగా ఉండి ఆయిల్ పీల్చుకున్నట్టు ఉంటాయి. అలా కూడా బాగానే ఉంటాయిలే కానండి, కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం మనం బియ్యపిండి యాడ్ చేసుకోవాలి, 1 కప్ అండి. టూ కప్స్ అండి. అలాగే 3 కప్స్ నేను శనగపిండి తీసుకున్నాను కదండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు బియ్యపిండి అండి. అంటే 3 కప్స్ మనం శనగపిండి అయితే 1.5 కప్పు బియ్యపిండి తీసుకొచ్చండి. మరి కొంచెం అంత గట్టిగా వద్దనేసి నేను కొంచెం తక్కువనే వేస్తున్నాను. ఇదిగోండి, దీన్ని ఒకసారి నేను జల్లెడ పట్టుకొని అప్పుడు మిక్స్ చేస్తాను. అయితే మీకు ఇందాక నేను అల్లం పేస్ట్ చూపించలేదండి, ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మీ చాయిస్ అండి, మీ ఇష్టం. మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి, కొంచెం 1/2 స్పూన్ అంత అల్లం పేస్ట్ అండి. చిటికెట్ పసుపు అండి, పసుపు కలర్ఫుల్గా ఉంటుందండి. ఆల్రెడీ శనగపిండి పసుపు కలర్లోనే ఉంటుంది కానీ ఈ కొంచెం పసుపు యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుందండి. అలాగే 1/2 స్పూన్ కారం అండి. శనగపిండి కదండి, కారం కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, మీరు తినే దాన్ని బట్టి. నాకైతే ఇది సరిపోద్ది. శనగపిండి వాటిలో కొంచెం సాల్ట్ అయితే జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలండి. నేను ఆల్రెడీ మిర్చిలో మనం సాల్ట్ పెట్టాను కదండి, ఇందులో 1/2 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత తక్కువైతే మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చండి, ముందు ఎక్కువ చేసుకోకూడదు. అలాగే వామ్ అండి, వామ్ అయితే మేము శనగపిండి వాటిలో ఎక్కువనే వేసుకుంటాము. నేను ఎక్కువనే వేస్తున్నాను, ఒక 1.5 స్పూన్ వేస్తున్నానండి. అలానే బేకింగ్ సోడా అండి, ఇది 1/2 స్పూన్ వేస్తున్నానండి. వీటిని అన్నింటిని ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చండి.
ఇదిగోనండి ఇదంతా మిక్స్ చేస్తానండి. మనం ఇలా కూడా ఉప్పు చూసుకోవచ్చు, ఇలా కూడా ఉప్పు చూసుకొని చూడ సరిపోయిందండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇది మరీ పల్చక కలుపుకోకూడదండి, లేకపోతే మిర్చికి పట్టదు. బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే కొంచెం చూసుకొని కలుపుకోండి. ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి టక్టక్ పడిపోతాయి వాటర్. అయిపోయిందండి, మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి. నేను స్టవ్ ఆన్ చేసుకున్నానండి, కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేస్తున్నానండి. అయితే ఆయిల్ పెట్టుకున్నాను కదండి, ఈ పల్లీలు సెపరేట్గా వేయించుకున్నా పర్లేదు, నేను ఎలాగ ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను కదా అని. ఇంత ఆయిల్ మనం పల్లీలు తీసుకోవాలంటే చాలా కష్టం కదండి, అందుకనే ఇలాగ మనం తీసుకునే గట్టు ఉంటుంది కదండి సులుగట్టి, అందులో పల్లీలు వేసుకొని ఆయిల్లో పెట్టుకోవాలండి. ఫ్రై అవుతాయండి అందులో, ఇలా ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీకు అలా కష్టం అనుకుంటే అది అట్లనే పెట్టుకోండి, డైరెక్ట్ ఇలా అనుకోవాలండి. ఇదిగోండి ఫ్రై అయిపోతున్నాయి. ఇలా మీకు కష్టం అనిపిస్తే చెప్పే కదా మీకు, ఈజీగా ఫ్రై అయిపోతున్నాయండి. ఇదిగోండి, అంటే మనం సెపరేట్ ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ ఎందుకు, ఇలాగా ఆయిల్ ఉంది కదా ఇందులో, మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఆల్రెడీ మీరు ఇలా ట్రై చేసి ఉంటే ఓకేనండి. అవి ఫ్రై అయిపోయినాయండి, నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి జాగ్రత్తగా సిమ్లో అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇవి కనుక మాడిపోతే టేస్ట్ ఉండవు, అలా పచ్చిగా ఉన్నా టేస్ట్ ఉండదండి. ఫ్రై అయిపోయినాయి, నేను సైడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీకు మిర్చిలు వేయడం చూపిస్తాను. అయితే మనం ఇంకా మిర్చిలు వేసుకుందామండి. మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి, ఇలా మనం మిర్చిలు వేసుకున్న ఏది వేసుకున్నా కొంచెం కాగిన నూనె ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. నేను ఇప్పుడు అంతా మిక్స్ చేసి బజ్జీలు వేయడం చూపిస్తాను మీకు. ఇగో బజ్జీలు వేసుకోవడానికి నేను టిష్యూ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఇంక మిర్చిలు వేసుకుందామండి, ఆయిల్ కాగుతూ ఉంది. ఇదిగోనండి మిర్చి, ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి చూస్తున్నారా, పెద్ద పెద్ద మిర్చిలు అండి, చిన్న చిన్నవి కాదు. ఇవ్వండి ఫ్రై అవుతూ ఉన్నాయి, మీ తర్వాత దగ్గర ప్లేట్ దగ్గర పెట్టి చూపిస్తాను. మీరు ఏదైనా చూసేప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం బాగా అర్థమవుతుంది. మీరు స్టార్టింగ్లోనే స్కిప్ చేసేస్తే మీకు అర్థం కాదండి. నేను ప్రతి ఎపిసోడ్లోనే చెప్తూ ఉన్నాను, అంటే ఇది బిగినర్స్ కోసం అండి. అలా అనుకుంటే మీకు కూడా నచ్చితే, వచ్చిన వాళ్ళు కూడా నచ్చితే ట్రై చేయండి.
ఫ్రై అయిపోతున్నాయి కదండి, ఇంక తీసుకుందాం. చూడండి చాలా మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు టిష్ వేసుకున్న పేపర్లో ప్లేట్లోకి తీసుకొచ్చండి. చూడండి ఓకేనా, మళ్ళీ మీకు వేసి చూపిస్తాను కొన్ని. ఇంకొన్ని వేసి చూపిస్తా అన్నాను కదా, ఇగోండి ఇలా మధ్యలోకి ఇలా పట్టుకోవాలి. మనం చీల్చుకున్నాం కదండి, అలాంటప్పుడు మనం ఈ మధ్యలో ఏమైనా ఫిల్లింగ్ పెట్టుకోవాలనుకున్నా ఇంకా కట్ చేయక్కర్ లేకుండా అట్రాక్షన్ కొట్టేయండి. కొంతమంది మధ్యలో ఆనియన్స్ అవి పెట్టుకొని తిన్నారు కదా, వాళ్ళు డైరెక్ట్ తినడానికి బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు కూడా ఆనియన్స్ అవి మధ్యలో ఇష్టపడారు కదా అండి, ఈజీగా మిర్చి తీసేసి తినొచ్చు వాళ్ళు. చూడండి ఫ్రై అయితే చక్కగా ఎలా ఉన్నాయండి, భలే అట్రాక్ట్గా ఉన్నాయి కదా అండి. అంటే మిర్చి కూడా ఫ్రై అవుతుంది, చక్కగా డైరెక్ట్ తినేయచ్చు అని ఇలా కూడా ఫ్రై చేస్తున్నాను మీకు బ్యాక్ సైడ్ కూడా. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయండి, సెకండ్ టైం వేసినాయి, తీసేస్తున్నాను. కొంచెం నేను వీడియో షూట్ చేసుకునేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి, చెప్పారు కదా ఇంతకు ముందులో నైబర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళని నేను వద్దని చెప్పలేను కదా అండి, సారీ అండి మీకు డిస్టర్బెన్స్ అయితే. బజ్జీలు అయిపోయినాయండి వేసాను, ఇప్పుడు వీటిలో అవి ఎలా ఫిల్ చేసుకోవాలో ఆనియన్స్ పల్లీలు మీకు చూపిస్తాను. ఓకేనా అండి, మిర్చి బజ్జీలు రెడీ అయిపోయినాయి, ఇలా కూడా డైరెక్ట్ తినేయచ్చు, కాకపోతే మా హస్బెండ్ పల్లీలు ఆనియన్స్ వేస్తే బాగా తింటారు, అందుకని ఆయన కోసం ఇప్పుడు మీకు అవి కూడా వేసి చూపిస్తారు, ఫిల్ చేసి చూపిస్తాను. చూడండి మనం చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, ఆల్రెడీ మధ్యలో కట్టే ఉంటుందండి, ఇలా ఓపెన్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని పల్లీలు, అంటే ఉప్పు ఇంకా కావాలంటే మనం ఉప్పు కారం నిమ్మరసం ఇవన్నీ మిక్స్ చేసుకుని వేసుకోవచ్చండి, కాకపోతే అలా అయితే మెత్తగా అయిపోతాయి చాలా టైం పడుతుంది కదా అనేసి నేను ఇలా యాడ్ చేస్తున్నాను. దీనిపైన లైట్గా కారం చల్లుకుందామండి, లైట్గా కారం చల్లానండి. అలానే ఇప్పుడు ప్లేట్లో పెట్టుకోవచ్చు, అలానే దానిపైన లెమన్ అండి, లెమన్ లైట్గా మీ ఇష్టం పుల్లగా తింటే లైట్గా పిండుకోవాలండి డ్రాప్స్. అలానే ఇంకొన్ని అరేంజ్ చేసి చూపిస్తాం మీకు. ఈజీగా నొచ్చేస్తా చెప్పే కదా, ఇంకోండి ఆనియన్స్ అలానే పల్లీలు. లైట్గా కారం, దీనిపైన చాట్ మసాలా చల్లుకొని తిన్నా కూడా బాగుంటుందండి. అలానే లెమన్ అలా ఇంకొకటి చూపిస్తా. పల్లీలు లైట్గా కారం, లెమన్ అలాగే మన మిర్చి బజ్జీలు, అదే మిరపకాయ బజ్జీలు రెడీ అండి. ఇవ్వండి నేను ఆనియన్స్ను పల్లీలు పెట్టి చేసుకునేవి కొనండి, ఇలా కొన్ని పెట్టుకున్నాను ఇక్కడ, ఎవరి ఇష్టం వచ్చినా తింటారండి.
ఇలా తినాలనుకుంటే ఇలా తింటారు, ఇలా ఆనియన్స్ పల్లీలు పెట్టినవి అలా తినాలనుకుంటే అలా తింటారండి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తింటారు. అలాగేనండి. అలాగే వీటిలోకి సైడ్కి ఆనియన్స్ పెట్టుకుని తినాలనుకుంటే ఈ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టానండి, అంటే మీకు చూపించడం కోసం. లెమన్ పిండుకోవాలనుకుంటే లెమన్ పెట్టాను. ఇవైతే పెట్టుకొని నేనైతే తింటానండి, మీకు కూడా ఇష్టమైతే తినండి. ఓకేనా? నేను చేసిన ఈ మిర్చీలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.